లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది తమిళిసై సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు సాయంత్రం ఆమె చెన్నైకి వెళతారని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి రానున్న లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు తమిళనాడులో తుతుకూడి చెన్నై సెంట్రల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం రాజకీయ పరంగా తమిళసై కుటుంబానికి కాంగ్రెస్ నేపథ్యం ఉన్నప్పటికీ తర్వాతి కాలంలో బీజేపీ వైపుకు ఆమె మొగ్గు చూపించారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ యాక్సిడెంట్ కేసును పోలీసులు రీ ఓపెన్ చేశారు మార్చి పదిహేడు రెండు వేల ఇరవై రెండులో రోడ్ నెంబర్ నలభై ఐదులో రోడ్డు దాటుతున్న రెండేళ్ల బాలుడిపై దూసుకువెళ్లిన ఘటనపై పోలీసులు చర్యలను తీసుకున్నారు కారు మాజీ ఎమ్మెల్యే షకిల్ కి చెందినదిగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి ఇక మీర్జా ఇన్ఫ్రా తో కారు రిజిస్ట్రేషన్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు రోడ్డుపై బెలూన్స్ అమ్ముకునే కుటుంబం రోడ్డు దాటుతూ ఉండగా కారుతో ఢీకొట్టారు ఘటనలో ఒక బాలుడు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి అయితే ఈ కేసులో అప్పట్లో కారు నడిపిన వ్యక్తిపై కాకుండా మరొకరిపై జూబ్లీహిల్స్ పోలీసులు చార్జ్షీట్ ను వేశారు ఇక ఇప్పుడు ఈ కేసును రీఓపెన్ చేశారు కుటుంబ పార్టీలంటే అవినీతికి కేర్ ఫెడరస్ అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు బీఆర్ఎస్ అవినీతి చేసిందని మండిపడ్డారు తెలంగాణ పర్యటనలో భాగంగా జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభలో మాట్లాడారు ప్రధాని మే పదమూడున తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను సృష్టిస్తారన్నారు బీజేపీ ప్రభంజనంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకుపోవటం ఖాయమన్నారు ప్రధాని మోదీ